ఈ విపత్కర సమయంలో ఒక చోటు నుంచి ఒక చోటు ఇబ్బడి ముబ్బడిగా పోయి కదలికలు తగ్గితేనే మంచిదని అంటున్నారు. పొద్దున ప్రైమ్ మినిస్టర్ గారు నాకు అదే చెప్పినారు, ఎంతవరకు వీలైతే అంతవరకు కదలికలు నిరోధించండి, అదే మన దేశాన్ని కాపాడుతుంది. మనకి ఇంకో గతి లేదు, మనకంత హై ఎండ్ టెక్నాలజీ లేదు దేశంలో. ఎక్కువ ఎటువంటి వేల కొద్ది వెంటిలేటర్స్ కూడా లేవు దేశంలో. కాబట్టి మనం ప్రజలను మూమెంట్ కట్టడి చేసి వ్యాప్తిని నిరోధించడమే మనకు పెద్ద మందు, కాబట్టి ఆపాలని చెప్తా ఉన్నారు. దయచేసి ఆ విధంగా పేదలు, భిక్షగాళ్ళు, యాచకులు, నైట్ షెల్టర్స్లో ఉండేవాళ్ళు, అనాథ శరణాలయాల్లో ఉండేటువంటి ఆర్ఫనైజెస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, తర్వాత ఇతర రాష్ట్రాల కూలీలు, రకరకాల వృత్తులలో పనిచేసే వాళ్లకు, వాళ్ళకి ఎట్టి పరిస్థితులు ఆకలితో బాధపడకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ఎక్కడ వాళ్ళక్కడిని దయచేసి వాటిని ఎంబడబడాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ పశుగ్రాసం ఫీడర్ కూడా ఖచ్చితంగా రావాలి. కొన్ని రకాల వాహనాలు అనుమతించబడతాయి, ఇబ్బడి ముబ్బడి ఎటువంటి అన్నిటికని కాకుండా కొన్ని అతి ముఖ్యమైనవి ఉంటాయి, వాటి చేయాల్సిన అక్కడ ఉంటుంది. చాలా మనకే అవసరాలు ఉంటాయి, లైక్ ఇప్పుడు పాలు, పాల వాహనాలు, కూరగాయలు, కూరగాయల వాహనాలు, పండ్ల వాహనాలు, అట్లనే నిత్యావసర సరుకుల వాహనాలు, వీళ్ళన్నీ కూడా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో ఇవి తిరగాల్సిందే. వీటితో పాటు పశుగ్రాసం, డైరీ ఫార్మ్స్ ఉన్నాయి, మరి అక్కడికి పశుగ్రాసం వస్తేనే మనకు పాలు వస్తాయి, కాబట్టి ఎట్టి పరిస్థితుల పశుగ్రాసం కూడా అనుమతిస్తారు, దానికి ఏమి ఇబ్బంది లేదు. డైరీ ఫామ్ ఓనర్సు, మీకు ఇంతకుముందు ఎవరైతే ఫీడ్ సప్లై చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మీరు వెంటనే కాంటాక్ట్ చేసి మీ యొక్క పశువులకు, మీ డైరీ ఫామ్లకు తగిన గడ్డి మీరు తెప్పించుకోవచ్చు, దాన్ని ఎవరు ఆటంకపరచరు. ఇంతకుముందే చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు కూడా ఇచ్చినారు, కాబట్టి పోలీసులు కానీ ఇంకోలు కానీ దీన్ని ఆపరు, ఈ బంధను ఇప్పటి నుంచి. ఇప్పుడు నా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అందరూ వింటున్నారు కాబట్టి దానికి ఆటంకం ఉండదు. అంటే క్యాటిల్ ఫీడ్ ఆటంకపరచరు, ఆ వాహనాలు యథావిధిగా రావచ్చు. అట్లానే పౌల్ట్రీ ఉత్పత్తులు కొంతమేరకు నష్టపోయినా మన పౌల్ట్రీ జరుగుతూ ఉంది, మరి పౌల్ట్రీ వాటికి రావాల్సినటువంటి ఫీడ్ కొంత ఉంటుంది, లైక్ సోయా కేక్ ఉంటుంది, అది మన పొరుగు రాష్ట్రాల నుంచి వస్తుంది, కాబట్టి దాన్ని రానియాలి, దాన్ని కూడా అలో చేస్తారు. అదేవిధంగా మన చికెన్ బయట రాష్ట్రాలకు పోతుంది, మన కోడి గుడ్లు కూడా బయట రాష్ట్రాలకు పోతుంది. చాలామంది దుర్మార్గులు చికెన్ తింటే వస్తాయని తప్పు ప్రచారం చేసినారు, చికెన్ తింటే తగ్గుతుంది యాక్చువల్గా, గుడ్లు తిన్నా ఎగ్స్ తిన్నా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ నేను ముందుకు చెప్తాను, ఇమ్యూనిటీ పెరగడానికి మంచి సూచనలు కొన్ని వచ్చినాయి లేటెస్ట్గా. ఇప్పుడు బీమారి అడ్డుకోవాలంటే ఏంటంటే శరీర శక్తిని, శరీర దారుఢ్యాన్ని పెంచుకోవాలి, అదే ఏకైక మందు. దీనికి రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి, మన శారీరక దారుఢ్యంతో పాటు శరీరంలో ఉండేటువంటి యాంటీబాడీస్ని, అంటే ఈ వైరస్ యాంటీబాడీస్ను, రోగ నిరోధక శక్తిని బాగా పెంపొందించుకోవాలి. దీనికి సి విటమిన్ ఉండేటువంటి నిమ్మ పండ్లు, మన సంత్రా పండ్లు అంటాం కదా, కమలాలు అంటాం మనం, సంత్రా పండ్లు, బత్తాయి పండ్లు చాలా బాగా ఉపయోగపడతాయని చెప్తా ఉన్నారు బయట. దానిమ్మ పండ్లు కూడా బాగా ఉపయోగపడతాయని చెప్తా ఉన్నారు. ఇది ఇమ్యూనిటీ పెరగడానికి, మన యొక్క రోగ నిరోధక శక్తి పెరగడానికి. జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు కదా, వ్యవసాయ సెక్రటరీ గారిని పిలిచి మంత్రి గారు మేము ఇప్పుడే మాట్లాడినాం. అదృష్టం కొద్దీ మన దగ్గర నల్గొండ జిల్లా, కొన్ని ఇతర జిల్లాల్లో బత్తాయి పండ్లు పండుతాయి, వాటిని దయచేసి వేరే రాష్ట్రాలకు పంపించదండి ఎట్ ఎనీ కాస్ట్. అవి మనకి ఉపయోగపడతాయి కాబట్టి, మన ప్రజలకు కావాలి కాబట్టి హైదరాబాద్కు వాటికి పర్మిషన్లు ఇవ్వండి, నేను పాసులు ఇవ్వండి, అన్ని కాలనీలలో అమ్మించండి, రైతు బజారాల్లో పెట్టించండి. మన నల్గొండ జిల్లా రైతాంగానికి చెప్పి అక్కడ నాయకులు కూడా చెప్పండి, నల్గొండ జిల్లా మంత్రి గారికి, ఎమ్మెల్యేలకు కూడా చెప్పండి, వాళ్ళు కోఆర్డినేట్ చేసి ఒక్క పండు కూడా బయటకు పంపించకుండా అది మనకు ఉపయోగపడితే మంచిది కాబట్టి, దాని దండిగా రోగ నిరోధక శక్తి ఉన్నదని చెప్తున్నారు కాబట్టి, ఎంటైర్ సంత్రా పండ్లు కానీ, బత్తాయి పండ్లు కానీ, నిమ్మ పండ్లు కానీ, దానిమ్మ పండ్లు కానీ అన్నీ కూడా మనకే తెచ్చుకోవాలి. దయచేసి మన మామిడి పాలు కూడా వస్తాయి ఇప్పుడు, అది కూడా బ్రహ్మాండమైనటువంటి స్ట్రెంత్ ఉండేటువంటి కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటారు దాన్ని, అది కూడా మంచిది కాబట్టి ఇవన్నీ మనవి మనకే వాడుకోవాలి. మన మార్కెట్లలో జిల్లా కేంద్రాలకు పంపించండి, జిల్లా తాలూకా కేంద్రాలకు పంపించండి, మన అర్బన్ లోకల్ బాడీస్కి పంపించండి, అక్కడ కోఆర్డినేట్ చేయండి. ఆ వాహనాలకు కావాలంటే ప్రత్యేక పాస్ డీజీ గారు ఇక్కడనే ఉన్నారు, ఈ ఫ్రూట్ వాహనాలకు ప్రత్యేక పోలీస్ పాస్ కూడా ఇస్తారు, వాటిని ఎవరు ఆటంకపడతారు. సిటీలనే దండి కన్సంప్షన్ అయిపోతాయి, ఇప్పుడు సిటీ నేను చెప్పిన 9 కార్పొరేషన్లనే సగం పంట పోతుంది, సగానికి ఎక్కువనే పోతుంది, ఇక్కడ ఎక్కువ కన్సూమ్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ మనవి మనకే ఉంచి వ్యవసాయ సెక్రటరీ గారు ఆల్రెడీ ఈరోజే ఆదేశాలు కూడా ఇస్తారు. అట్లా వీటన్నిటి కూడా ఇక్కడనే వాడితే మనకు చాలా లాభం జరుగుతుంది, ఈ వాహనాలు కూడా తిరగాల్సి ఉంటుంది. అట్లనే ఎగ్స్ ఎంత బాగా తింటే అంత మంచిదని చెప్తున్నారు, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, అది బలవర్ధక ఆహారం కాబట్టి వాటికి కూడా వాళ్ళు ఆటంకపడతారు. విత్ ఇన్ ద స్టేట్ కానీ బయటికి పంపించేదానికి కానీ ఆ వాహనాలు కూడా తిరుగుతూ ఉంటాయి. ఆ విధంగా
వాటిని ఇబ్బంది లేకుండా మనం చేసుకొని పోతాం. దీని తర్వాత మరో ముఖ్యమైనటువంటి అంశం, అతి ముఖ్యమైనటువంటి అంశం, ఇందాక నేను చెప్పినట్టుగా 50 లక్షల ఎకరాలలో పంటల్ని ఎక్కువనే ఉన్నాయి. ఇవన్నీ కలిపేవి ఇప్పుడు ఈ పండ్లు ఆరు చెట్లు ఇవో లక్షల 25 ఎకరాలలో ఉంటాయి ఇంచుమించుగా, అంతే కదా, ఉంటాయి, ఈజీగా ఉంటాయి. వాటర్ మిలాన్ కూడా ఉంటుంది, అవన్నీ మంచి బలవర్ధక ఆహారం పండ్లు ఇవైనా. అందులో ఈ సి విటామిన్ అనేది ఇంకా మంచి అని చెప్తుంది ఈ పర్టికులర్ టైంలో, అది ఎక్కువ రోగ నిరోధక శక్తి ఉంటుందని చెప్తున్నారు. అది కామన్, అందరికీ కూడా తెలుసు, మనకు కూడా డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు, కాబట్టి అది బాగా వాడుకుందాం. రెండవ పాయింట్ ఏంటంటే ఈ 50-54 లక్షలలో ఉండేటువంటి పంటలు ఇప్పుడు చేతికి వస్తూ ఉన్నాయి. అవన్నీ పంట నూర్పిడి జరగాలి, హార్వెస్టర్లు ఉన్నాయి దండిగా మనకు, మంచిగా బ్రహ్మాండం కోస్తారు, దానికి ఇబ్బంది ఏం లేదు.